సదర్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వేడుకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన యాదవులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దున్నల్ని రప్పించారు. దీపావళి తర్వాత 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో కోట్ల విలువ చిన్నషా మహారాజ్ రాజా ధారా దున్నపోతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. యాదవులంతా కలిసి సదర్ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ నారాయణగూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించింది. పెద్ద పెద్ద దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో విన్యాసాలు చేస్తూ ర్యాలీ చేశారు యాదవులు. నారాయణగూడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ పాల్గొని యాదవుల తలపాగా ధరించి డప్పు కొట్టి సందడి చేశారు. సదర్ పండగ యాదవుల ఐకమత్యానికి నిదర్శనమన్న మంత్రులు తలసాని నాయని, మండలి చైర్మన్ స్వామిగౌడ్ యాదవులతో కలిసి స్టెప్పులేశారు. ఇక సదర్ సమ్మేళనంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హర్యానాకు చెందిన 25 కోట్ల విలువైన దున్నపోతు షహన్షా, 20 కోట్ల విలువ చేసే చేవలకు చెందిన మహారాజ్, 12 సార్లు నేషనల్ ఛాంపియన్ అయిన రాజాతో పాటు ధారా దున్నపోతులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతరిస్తున్న అరుదైన పశు సంపదను కాపాడుకోవడానికి సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు యాదవులు. దున్నపోతులను అందంగా అలంకరించి పూజించి వాటితో విన్యాసాలు చేయించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు మంత్రి తలసాని. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సదర్ సమ్మేళన కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందంటే వెంటనే అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించే విధంగా జరిగేటువంటి ఈ ఉత్సవాలు యావత్ భారతదేశానికే తలమానికంగా నిలబడి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద డప్పు చప్పుళ్ళు, దున్నపోతుల విన్యాసాలు, యాదవుల డ్యాన్సులతో కోలాహలంగా ముగిసింది సదర్ సమ్మేళనం. ఈ ఉత్సవాలను చూసేందుకు భారీగా తరలివచ్చారు స్థానికులు. శ్రీదేవి భక్తు